నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతం అనేక చారిత్రక గల ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా ఉదయగిరి కోన కాలువ నీరు కొండ ప్రాంతం నుండి 400 సంవత్సరాలుగా ఉదయగిరిలో ప్రవహిస్తూ వచ్చింది. ఎంతో మంది ఈ నీరు తాగునీటికి ఉపయోగిస్తున్నారు. ప్రజల దాహార్తి తీరుస్తున్న ఈ నీరు ఇప్పుడు కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణంలో సుమారు 3000 కుటుంబాలు ఉండగా సగం మందికి పైగా తాగడానికి ఈ నీటిని వినియోగిస్తున్నారు. ఇటీవల అధికారులు కాలువ శుభ్రత గురించి పట్టించుకోకపోవడంతో నీళ్లు రంగుమారి దుర్వాసన చెందుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గత 400 సంవత్సరాల నుండి బ్రిటిష్ కాలం నుండి మన ఉదయగిరి నీటి జాతరజన కోన కాలువ నీళ్లు దాదాపు 3000 కుటుంబాలు తాగుతున్నాయి. రోజుకు దాదాపు ఈ కోన నుండి పేద ప్రజలు అనేక మంది ఆడవాళ్ళు వచ్చి కూడా దాదాపు 500 నుండి 600 మంది ఈ నీటిని తీసుకుని వాడుతున్నారు. ఇది కొండల నుండి కొండల మధ్య నుండి వస్తుంది కాబట్టి దీనిలో అనేక మూలికలు కలిగి ఉండడం వల్ల ఇది నేటికి ప్రజలకు ఒక మన్న మూలికలు కలిసి ఒక మంచి నీటి ధరగా కలిగింది. కాబట్టి ఈరోజు ఈ నీళ్లు కలుషితమయ్యి దుర్వాసన విధజల్లుతూ నీలి రంగులోను తర్వాత ఎరుపు రంగులోను మారి ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ కాలువను శుభ్రం చేపించి ప్రజల యొక్క దాహార్తిని తీర్చవలసిందిగా ఉదయగిరి పట్టణ ప్రజల నుంచి నేను మీకు అభ్యర్థిస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.